హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి కూల్ ప్యాడ్కి సంబంధించిన వైర్లెస్ ఇయర్బడ్స్. రీసెంట్గా కూల్ ప్యాడ్ మొబైల్ ఫోన్స్ కాకుండా ఇయర్బడ్స్ని కూడా లాంచ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇవి వచ్చేసరికి కూల్ బేస్ బడ్స్ అనమాట. అయితే ఈ వీడియోలో నేను టోటల్గా ఇయర్బడ్స్ని మీకు అన్బాక్స్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది, ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఇయర్బడ్స్ని కొనొచ్చా లేదా అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇక బాక్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ టాప్ సైడ్లో కూల్ బేస్ బడ్స్ అని ఇయర్బడ్స్కి సంబంధించిన ఇమేజ్ కనిపిస్తుంది. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు కూల్ ఫర్ లైఫ్ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ బాక్స్ ఓపెన్ చేసి క్లియర్గా స్పెసిఫికేషన్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఇయర్బడ్స్తో పాటుగా ఎక్స్ట్రాగా ఏమేమి కంటెంట్ ఉందనేది కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనకు వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఒక 1 ఇయర్ వారంటీ అయితే ఉంటుంది. దీని తర్వాత ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. టోటల్గా ఎలా యూజ్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంతోపాటుగా ఒక టైప్ సి టు యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ కేస్ అయితే ఉంటుంది బాక్స్ లో. సో చూడొచ్చు, యాక్చువల్ గా ఇంతవరకు నేను చాలా రకాల ఇయర్బడ్స్ ని అంటే టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ ని అన్బాక్స్ చేశాను. సో అవన్నీ మనకు స్క్వేర్ టైప్ లో ఇంకా అలాగే సర్కిల్ టైప్ లో ఉండేవి. కానీ ఇది మనకు చాలా అంటే పొడుగ్గా రావడం అయితే జరిగింది. సో దీంట్లో 400 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఇక ఇది టోటల్ గా మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ రబ్బర్ ఫినిషింగ్ తో ఉంటుంది. ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఒక చిన్న లెదర్ హుక్ అయితే వీళ్ళు ఇచ్చారు. టాప్ సైడ్ లో కూల్ బ్రాండింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అలాగే ఒక ఎల్ఈడి నోటిఫికేషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఓపెన్ చేస్తేనే ఇక్కడ మనకు చూడొచ్చు, ఇందులో మెయిన్గా హైలైట్ వచ్చేసరికి డిస్ప్లే అనేది ఉంటుందన్నమాట. ఏ ఇయర్బడ్లో ఎంత ఛార్జింగ్ ఉనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఛార్జింగ్ కేస్లో ఎంత ఛార్జింగ్ ఉనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక రెండు ఇయర్బడ్స్ అనేవి మనకు పక్క పక్కనే కనిపిస్తాయి. సో వీటిని కూడా ఇక్కడ నుంచి బయటికి తీస్తాను. సో ఇయర్బడ్స్ బ్యాక్ సైడ్లో మనకు ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి మీద చిన్న స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో అవి తీసిన తర్వాత చూడొచ్చు, సో ఇక్కడ ఎల్ అండ్ ఆర్ మార్క్ అయితే ఉంది. సో డిజైనింగ్ చూసుకుంటే టోటల్గా ఒక యూనిక్ డిజైన్ అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. సో టాప్ సైడ్లో బటన్ ఉంటుంది. సో వీటిని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు, ఇవి మనకు ఆన్ అయిపోతాయన్నమాట. సో రెడ్ అండ్ బ్లూ కలర్లో మనకు ఎల్ఈడి ఇండికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా చిన్నగా చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఇయర్బడ్లో మనకు 40 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. అంతేకాకుండా ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. సో 13 mm డైనమిక్ డ్రైవర్స్ అనేవి మనకు దీంట్లో ఉంటాయి. ఒకసారి మీకు ఛార్జింగ్ కేసులో ఇయర్బడ్స్ ని పెట్టేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇయర్బడ్ మనం అక్కడ పెట్టిన తర్వాత ఛార్జింగ్ కావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎల్ ఇంకా ఆర్ అనే మార్క్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఛార్జింగ్ పాయింట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిని బేస్ చేసుకుని ఎంత ఛార్జింగ్ ఉంది అనేది మనం చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. వన్స్ మనం ఇయర్బడ్స్ ని అందులో నుంచి బయటికి తీసామంటే ఛార్జింగ్ కేసులో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చాలా మంచి యూనిక్ డిజైన్ లో చాలా చిన్నగా లైట్ వెయిట్ గా మనం ఎక్కడికైనా సరే చాలా ఈజీగా తీసుకువెళ్లే విధంగా దీని డిజైనింగ్ ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేసేసాను. సో చెవిలో పెట్టుకున్న తర్వాత దీని కంఫర్ట్ నాకు మరీ అంత పర్ఫెక్ట్ గా అయితే అనిపించడం లేదు. ఒక 70% కరెక్ట్ గా సెట్ అయినట్లయితే కనిపిస్తుంది. సో సాంగ్స్ వింటాను, విన్న తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి మీకు క్లియర్ గా చెప్తాను. ఫ్రెండ్స్, నేను కంటిన్యూస్గా ఒక 30 మినిట్స్ అయితే సాంగ్స్ విన్నాను. బేస్ ఆడియో క్వాలిటీ చాలా బాగుంది, కానీ కంఫర్ట్ పరంగా నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఎందుకంటే మనం ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా చెవిలో నుంచి ఊడి కింద పడతాయి అనమాట. మరి అంత పర్ఫెక్ట్గా అయితే సెట్ అవ్వదు చెవిలో. సో అదొకటి నాకు నెగిటివ్గా అనిపించింది. బేస్ అయితే చాలా బాగుంది. సో సాంగ్స్ వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు, మనం నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్ కూడా వెళ్ళొచ్చు, ప్లే పాజ్ చేయొచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. మనకు ఐఓఎస్లో అయితే సిరి యాక్టివేట్ అవుతుంది, గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది మనకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే. సో అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఒక కంఫర్ట్ పరంగా మాత్రమే నాకు అటు ఇటు అనిపించింది. సో ఇక దీని ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే, మనం జస్ట్ ఒక 15 నిమిషాలు దీన్ని ఛార్జ్ చేస్తే దగ్గర దగ్గర 3 గంటలు కంటిన్యూస్గా సాంగ్స్ వినొచ్చు అనమాట. ఇది మనకు ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి 27 నిమిషాలు టైం తీసుకుంటుంది. 4.5 గంటలు కంటిన్యూస్గా సాంగ్స్ వినొచ్చు. అంతేకాకుండా మనకి ఇందులో డిస్ప్లే కూడా ఉంది. సో దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది కూడా మనం క్లియర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 1199 రూపాయలకి అయితే పెట్టారు. సో అమెజాన్లో సేల్స్లో ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే మొత్తానికి కూల్ ప్యాడ్కి సంబంధించిన ఇయర్బడ్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.